డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే డిజైనింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ గురించి. ప్లస్ అంటే ఒక డిజిటల్ మార్కెటర్గా మనం ఎంత డిజైనింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది అనే దాని మీద నేను దాని గురించి చెప్తాను. ముందుగా డిజైనింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇవి ప్రొఫెషనల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్, ఏది చూసుకున్నా సరే. ఫ్రెండ్స్, ఒకటి అడోబ్ ఫోటోషాప్. ఇది ఏంటంటే ఇది రాస్టర్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ అంటారు దీన్ని. రాస్టర్ గ్రాఫిక్స్ అంటే ఇది ఇమేజ్ ఎడిటింగ్కి ఇది నంబర్ వన్ సాఫ్ట్వేర్ అనమాట వరల్డ్లో. ఇమేజ్ ఎడిటింగ్కే కాకుండా డిజైనింగ్కి కూడా మనం వాడుకోవచ్చు కొంతవరకు. కాకపోతే ఇది ఏంటంటే ఇది పెయిడ్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఒకటి ఒకసారి చూసుకోండి. ఇది 1 మంత్ ట్రయల్ ఫ్రీ ట్రయల్ వర్షన్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చూడొచ్చు. దీని ట్యూటోరియల్స్ ఒకవేళ మీకు యూట్యూబ్లో కూడా ఉన్నాయి అందుబాటులో, అదొకసారి చూడండి. ఇంకొక సాఫ్ట్వేర్ ఏంటంటే ఫోటోషాప్ కాకుండా అడోబ్ వాళ్ళదే ఇంకొక కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అడోబ్ వాళ్ళ ఇంకో సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఒకటి అడోబ్ ఇండిజైన్ అని ఒకటి ఉంది. అడోబ్ ఇండిజైన్ కానీ అంటే అడోబ్ క్రియేటివ్ క్లౌడ్లోకి వెళ్తే మీకు ఇవి అన్ని సాఫ్ట్వేర్స్ డీటెయిల్స్ వస్తాయి. ఒకసారి చూపిస్తాను. అడోబ్కి 3 సెగ్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అడోబ్ కంపెనీ. అడోబ్ ఒకటి మార్కెటింగ్ క్లౌడ్ అని ఒకటి, డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన టూల్స్ వాళ్ళు కూడా అమ్ముతున్నారు. అంటే వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ టూల్స్ కానీ, యూఐ యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన టూల్స్, వెబ్ అనాలిటిక్స్ మీద అవి ఒకటి ఉన్నాయి. అదేంటంటే అది మొత్తం మార్కెటింగ్ క్లౌడ్ అనమాట అడోబ్లో. ఒకటేమో మార్కెటింగ్ క్లౌడ్, ఇంకొకటి డాక్యుమెంట్ క్లౌడ్. డాక్యుమెంట్ క్లౌడ్ అంటే ఇది అడోబ్ పీడిఎఫ్ రీడర్ కానీ అక్రోబాట్ రీడర్ కానీ అవి వాటి కిందికి వస్తాయి అనమాట. ఇంకొకటి క్రియేటివ్ క్లౌడ్, ఇది మూడవది అనుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్లో ఒకవేళ చూస్తే. ఫోటోషాప్ ఏంటంటే ఇమేజ్ ఎడిటింగ్కి అండ్ కంపోజిటింగ్కి, ఇది ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇది. అదొకసారి చూసుకోండి. ఇది ఇమేజెస్కి అనమాట, ఎక్కువ శాతం ఇమేజెస్కి, కొంతవరకు డిజైనింగ్కి కూడా మనం వాడుకోవచ్చు. అది కాకుండా ఇన్డిజైన్ ఒకటి ఉంది, ఇల్లుస్ట్రేటర్ ఒకటి ఉంది. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ ఎందుకంటే ఇది ఎక్కువ లోగోకి సంబంధించిన అంటే లోగో డిజైన్కి సంబంధించిన వాటిని మనం చేసుకోవచ్చు అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో. ఈ అడోబ్ ఇండిజైన్ అని ఒకటి ఉంది కదా, అందులో ఏంటంటే బ్రోచర్స్ డిజైనింగ్కి కానీ ఫ్లయర్స్కి కానీ అటువంటి వాటికి ఇండిజైన్ చేస్తారు, ఇండిజైన్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ ఉంది కదా, ఇమేజ్ ఎడిటింగ్ అండ్ కంపోజిటింగ్, ఇదొకటి. ఇండిజైన్ అనేది ఒకటి ఉంది, ఇండిజైన్ అండ్ అడోబ్ ఇల్లుస్ట్రేటర్. ఇవేంటంటే ఇవి అంటే ఇండస్ట్రీ యాక్సెప్టెడ్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఇవి ఫోటోషాప్ కానీ, ఇండిజైన్ కానీ, ఇల్లుస్ట్రేటర్ కానీ, ఇవి ఒకటి. అంటే ఇవి ప్రొఫెషనల్ డిజైనర్స్ వాడే సాఫ్ట్వేర్స్ ఇవే అనమాట, ఫోటోషాప్ కానీ, ఇండిజైన్ కానీ, ఇల్లుస్ట్రేటర్ కానీ. ఇది కాకుండా అంటే వేరే సాఫ్ట్వేర్స్ కూడా పరిచయం చేస్తా. కోరల్ డ్రా అనేది ఇంకొకటి ఉంది, ఇది కూడా ఎక్కువ శాతం వాడతారు ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతం అంటే నేను వింటున్నది ఏంటంటే దీని యొక్క వాడకం తగ్గొచ్చు భవిష్యత్తులో అనేది ఒకటి ఉందన్నమాట. ఎందుకంటే అడోబ్ సాఫ్ట్వేర్సే వస్తున్నాయి అన్ని. అడోబ్ సాఫ్ట్వేర్స్లో ఏంటో ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫోటోషాప్ ఫైల్ని మీరు ఇండిజైన్లకు కానీ తీసుకోవడం కానీ, ఇండిజైన్కి సంబంధించినవి అలా వాడుకోవచ్చు అనమాట. కానీ ఈ కొరల్ డ్రాకి సంబంధించిన అలా చేసుకోలేము అని అంటే ప్రొఫెషనల్స్ అంటారు. కానీ కొరల్ డ్రా కూడా ఇది ఒక మంచి డిజైనింగ్ ఇది కూడా మంచి డిజైనింగ్ సాఫ్ట్వేరే. ఇదేంటంటే వెక్టర్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ అంటారు. ఇంతకుముందు ఫోటోషాప్ గురించి రాస్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్ అని చెప్పాను కదా, ఇదేంటంటే వెక్టర్ గ్రాఫిక్స్ అంటే అది అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని ఏదైనా క్రియేట్ చేసామనుకో ఆ సాఫ్ట్వేర్లో దాన్ని మనం ఎంత జూమ్ చేసినా సరే దాన్ని అది క్లారిటీ తగ్గదనమాట. ఫోటోషాప్లో ఇమేజెస్ ఎలా ఉంటాయంటే అది జూమ్ చేసే కొద్దీ పిక్సెలైట్ అవుతుంటుంది. పిక్సెలైట్ అంటే ఇమేజ్ యొక్క క్లారిటీ తగ్గుతుంటుంది అనమాట, అలా అవుతుంటుంది. ఉదాహరణకు మీరు మీ ఫోన్లో కూడా ఇమేజెస్ ఒకవేళ మీరు జూమ్ చేసే కొద్దీ అంటే జూమ్ చేసే కొద్దీ దాని యొక్క క్లారిటీ తగ్గుతుంటుంది, అదే అనమాట. అది రాస్టర్ గ్రాఫిక్స్ అనమాట. రాస్టర్ గ్రాఫిక్స్ అంటే అలాగే ఉంటుంది, పిక్సెల్స్ బేస్డ్ మీద ఉంటుంది అది. వెక్టర్ గ్రాఫిక్స్ అనేది అలా ఉండదు, దీని ఆబ్జెక్ట్స్ అనేది సపరేట్ ఉంటాయి. కొరల్ డ్రా
సంబంధించిన కానీ. ఇల్లుస్ట్రేటర్లో మీరు చేసేది కూడా ఇది కూడా ఈ ఇది వెక్టర్ గ్రాఫిక్స్ ఫ్రెండ్స్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. లోగోస్ ఎక్కువ డిజైన్ చేసేది ఇల్లుస్ట్రేటర్లోనే అనమాట ఖచ్చితంగా. ఇక బుక్స్ కానీ, ఫ్లయర్స్ కానీ, ప్యాంప్లెట్ డిజైన్ కానీ అవి ఏవైతే ఉన్నాయో వాటిని డిజిటల్ పబ్లిషింగ్కి అనేది మొత్తం ఇండిజైన్ సాఫ్ట్వేర్ వాడతారు. ఇండిజైన్ సాఫ్ట్వేర్ అంటే మీరు ఒకటి కన్ఫ్యూజ్ కూడా అవ్వద్దు, ఏంటంటే ఇంతకుముందు పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ ఉండే, ఆ పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ని అంటే అడోబ్ పేజ్ మేకర్ అది, దాన్ని అప్డేట్ చేశారనమాట. అప్డేట్ చేసి దాని పేరు చేంజ్ చేశాడు, పేరు చేంజ్ చేశారు ఇండిజైన్గా. ఇప్పుడు మీకు పేజ్ మేకర్ అనే పేరుతో ఏది ఉండదు, అది అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే ఇండిజైన్, అడోబ్ ఇండిజైన్. ఇంతకుముందు అడోబ్ పేజ్ మేకర్, ఇప్పుడు అడోబ్ ఇండిజైన్. ఫోటోషాప్లో చూసుకుంటే ఫోటోషాప్ తర్వాత, ఫోటోషాప్ 7 వర్షన్ తర్వాత దాని పేరు చేంజ్ చేశారు CS2 అని కానీ క్రియేటివ్ సూట్, సిఎస్ అంటే క్రియేటివ్ సూట్, CS2, CS3, CS4, CS5 అలా రిలీజ్ చేశారు. కానీ తర్వాత ఫోటోషాప్ అంటే ప్రాచుర్యం పొందినంత పేరు ఇంకా వేరే అవి పొందలేదు కాబట్టి మళ్ళా ప్రస్తుతం వస్తున్న వర్షన్స్ అన్నీ కూడా ఫోటోషాప్ అనే పేరుతోనే వస్తుంది. అది ఒకసారి చూసుకోండి. వీటికి సంబంధించిన ట్యూటోరియల్స్ మీరు యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు. ట్రయల్ వర్షన్ 30 డేస్ ఇస్తున్నారు. ఇక అదొకసారి చూడండి, క్రియేటివ్ క్లౌడ్. కొరల్రా కాకుండా ఇంకొక సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, ఇది న్యూస్ పేపర్స్కి వాడతానని విన్నా. సాఫ్ట్వేర్ పేరు, ఇది కూడా పబ్లిషింగ్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. ఇది ఇంకా ఇదేంటంటే న్యూస్ పేపర్స్కి ఎక్కువ వాడతారనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో చూసుకుంటే ఒక ఈనాడు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, సాక్షి కావచ్చు, ఇంకా నమస్తే తెలంగాణ, ఇంకా ఏవైతే పేపర్లు ఉన్నాయో న్యూస్ పేపర్ పబ్లిషింగ్కి, ఇది క్వార్క్ ఎక్స్ప్రెస్ అనేది ఈ సాఫ్ట్వేర్ కూడా ఎక్కువ వాడతారనమాట. అంటే వాటికి సంబంధించిన టూల్స్ కానీ అంటే ఈజీగా ఉండొచ్చు ఉంటాయని నేను విన్నాను. ఇది ఎప్పుడు వాడలేదు నేను, మిగతా సాఫ్ట్వేర్స్ అన్నీ ట్రై చేశాను. సో ఇది కూడా ఒక డిజైనింగ్ సాఫ్ట్వేర్సే. నేను మీకు ఈరోజు అంటే అంటే 5 డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ని నేను పర్చేజ్ చేసినట్టు అనమాట. ఇవి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్ అనమాట. ప్రతిదీ ఒకటేమో ఫోటోషాప్, అంటే ఇవన్నీ అడోబ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్. ఇది అడోబ్ ఫోటోషాప్, అడోబ్ ఇండిజైన్, అడోబ్ ఇల్లుస్ట్రేటర్, ఇంకొకటి 4వది కొరల్రా, ఇంకొకటి క్వార్క్ ఎక్స్ప్రెస్. ఇవి ఏంటంటే ప్రొఫెషనల్ డిజైనింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనమాట. ఇవి ప్రొఫెషనల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్, పబ్లిషర్ ఒకవేళ అవ్వాలనుకుంటే ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే మీరు డిజైనర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను మనం ఒకవేళ డిజిటల్ మార్కెటర్గా మనకు అవైలబుల్ ఉన్న టూల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్.